ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ పాదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా మా తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభాని యొక్క లేఖనాలని చదువుటలో, ఉపదేశించుటలో, ఈ యొక్క కార్యక్రమంలోనికి ప్రవేశించి ఉన్నాం ప్రభువా. మా తండ్రి, ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి వారి హృదయాలతో మీరు మాట్లాడండి. వాక్యం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో పరిశుద్ధ లేఖనాలను ప్రతి వారు చదువుటలో, గ్రహించుటలో మీ శక్తిని పొందగలిగి సత్యవాక్యమును సరిగా విభజించుటలో ఖాళీ భాగస్థులుగా ఉండినట్లుగా సహాయం ఇచ్చేయము. మా తండ్రి, మా దేవ, ఓ పాట పాడుకుని ఈ యొక్క స్వార్థ వాక్యాన్ని ప్రకటించుటలో మీరు మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. కావలసిన వాక్శక్తిని, కావలసిన జ్ఞానాన్ని ఇచ్చి మీ నామాన్ని మహింపరచుకునమని ఈ దీవెనలు వేస్తున్నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమే. వనేసుక్రీస్తు నామంలో కూడవచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒక పాట పాడుకుందాం. నీ వాక్యమును వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. ఉదయమునే లేచి నీ వాక్యము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ వాక్యమును వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. భయభీతులలో, తుఫానులలో నీ వాక్యము వినిపించుమో, ఆదరణ నిమ్మో ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ వాక్యమును వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నా హృదయములోనే చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపము నాకు మార్చుము నన్ను, నీదు మహిమా కొరకేగా, నీదు మహిమా కొరకేగా. నీ వాక్యమును వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. ప్రభువైన క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ లేఖనములో నుండి ఒక మంచి వాక్యాన్ని మనం నేర్చుకుందామండి దినాన. ఈ యొక్క అంశం పేరు బైబిల్ పరిపూర్ణత కలిగిన గ్రంథము. ఈ యొక్క పరిపూర్ణమైన గ్రంథాన్ని ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. బైబిల్ పరలోకము నుండి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ప్రేమ లేఖని మనం నేర్చుకున్నాం. మరి రెండవ అంశముగా బైబిల్ పరిపూర్ణత కలిగిన గ్రంథం. ఇందులో ఇంకా రాయాల్సినవి ఏమీ లేవు, తీసివేయాల్సినవి కూడా ఏమీ లేవు. ఇది పరిపూర్ణంగా రాయబడి నా తరువాత దేవుడు మనకు అవసరమైన సందేశాలన్నీ ఇందులో ఉంచి మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథం అన్నమాట ఇది. యోహాను సువార్త 16:13 ఒకసారి మనం చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినును వాటిని బోధించి
సంభవింపబోవు సంగతులను మనకు తెలియచేసి ఉన్నాడు అన్నమాట. అంటే ఈ సంపూర్ణమైనటువంటి ఈ గ్రంథము, ఇది అసంపూర్ణము కానీ గ్రంథము. సత్యస్వరూపి అయిన దేవుని చేత ఆయన అనేక ప్రాంతాలలో, అనేక సందర్భాల్లో, అనేక జన సమూహాల మధ్య ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అనేక విషయాలు మనుషులందరికీ తెలియచేసి సంపూర్ణంగా విశదపరిచి అనేక ఉపమానాల చేత మరి మన మధ్యకు తీసుకుని వచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం అన్నమాట. ఇంతకుముందే మనం నేర్చుకున్నాం, ఇది దైవశక్తి కలిగినటువంటి గ్రంథము. ఈ యొక్క లేఖనము దేవుని వాక్కు, ఈ యొక్క ఈ బైబిలే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1:1 మనం చదివితే, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఈ వాక్యం ఎవరు అనుకోవాలి మనం? దేవుడు. ఈ వాక్యము మన చేతిలో ఉందంటే దేవుడు మన చేతిలో, మనతో ఉన్నాడు. ఈ వాక్యము మన హృదయంలో ఉందంటే దేవుడు మనతో ఉన్నాడు. ఈ వాక్యము మన తలంపుల్లో ఉందంటే ఈ వాక్యం మన తలంపుల్లో ఉంది అంటే దేవుడు మనలో, మన తలంపుల్లో, మన హృదయంలో ఉన్నాడనే అర్థం అన్నమాట. ఈ సంపూర్ణమైనటువంటి ఈ గ్రంథము 2 పేతురు పత్రిక 1:3 ఆయన దైవశక్తి అంటే దేవుని యొక్క మాటలు శక్తివంతమైనటువంటివని, మనకు క్రమశిక్షణ ఇచ్చేటువంటివని, మనలను పరిశుద్ధపరిచేటువంటివని, సమస్త దుర్నీతి నుంచి, కల్మషము నుండి మనలను కడిగి పరిశుద్ధులుగా చేయగలిగిన గ్రంథం అని ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆ విషయాన్ని మరలా కూడా మనకు జ్ఞాపకం చేసుకోవటంలో తప్పేమీ లేదు. ఆయన దైవశక్తి, దేవుని కుమారుడు, జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్న పరిపూర్ణత గల గ్రంథం. మనకి ఏది కావాలో ఈ గ్రంథంలో ఇవ్వబడి ఉన్నాయి. మనం సృష్టించబడిన ప్రారంభము నుండి, మనం తల్లి గర్భంలో పడిన ప్రారంభము నుండి మనకేది అవసరమో, గర్భంలో మర్మముగా ఉన్నప్పుడు ఏది అవసరమో, తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మనకి ఏది అవసరమో, అన్నీ కూడా మనిషి కంటే ముందుగానే సృష్టించబడినటువంటి విధానం ఆది కాండంలో మనం నేర్చుకుంటాం. గ్రంథాన్ని చదివితే అక్కడ తెలియచేయబడుతుందన్నమాట. అంటే మానవుడికి అవసరమైన ఆహారము, వస్త్రాలు, గాలి, నీరు, మనకు ఉపయోగపడే ప్రతిదానిని కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. అంటే ఈ లోకంలో ఇప్పుడు బ్రతుకుతానికి మనకి కావలసిన వాటిని ఇచ్చాడు, తర్వాత మన ఆత్మీయ జీవితానికి, భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ కూడా ఈ గ్రంథము ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. భక్తి చేయడానికి ఏం కావాలో అది గ్రంథంలో ఉంది. బ్రతకటానికి ఏం కావాలో, శరీరంలో ఉన్నప్పుడు ఏ అవసరాలు ఉన్నాయో అది కూడా ఈ గ్రంథము ద్వారానే మనము తెలుసుకోగలిగినటువంటి గ్రంథముగా దేవుడు మన చేతిలో ఉంచాడు. దేవుని సంకల్పము మనం ఎన్నడూ కూడా మార్చలేము. దేవుడే మనలను మార్చగలిగిన శక్తివంతుడు. దేవుని మాటలు ఎన్నడూ కూడా నాశనము కావు. ఇవి శక్తివంతమైన ఈ మాటలు భూమి ఆకాశం గతించినా కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఏ ఒక్క మాట కూడా గతించదు. తేటగా తెలియచేయబడిందన్నమాట ఈ మాట. మత్తయి సువార్త 24:35 భూమి ఆకాశము గతించును కానీ నా మాటలే మాత్రమును గతించవు. నా మాటలు నిత్యము కూడా నిలిచి ఉండేటువంటి మాటలు అన్నమాట. అంటే మనం ఇక్కడ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు ఇవి మనకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ భూమిని విడిచిన తర్వాత కూడా ఇవి మనకు ప్రయోజనకరంగా ఉంటాయి అన్నమాట. అందుకే ఇది దైవశక్తి, ఈ జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ కూడా మనకు దయచేయుచున్న పరిపూర్ణత కలిగిన గ్రంథం అన్నమాట ఈ గ్రంథం యొక్క పేరు. ఎంత శక్తి, ఎంత మర్మం ఈ గ్రంథంలో ఉందన్నమాట. కీర్తనకారుడు దావీదు మహారాజు అంటాడు 119:89 హోవా, నీ వాక్యము ఆకాశం మందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములు ఉండును, నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగా ఉన్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నది, కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికీ స్థిరముగానే ఉన్నవి. మనుషులే స్థిరంగా లేరు,
మానవ జీవితమే అస్థిరమైనటువంటిది, మానవుని యొక్క ఆలోచనలే అస్థిరమైనటువంటివి. దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు, సృష్టి ప్రారంభం నుండి ఈనాటికి అది స్థిరంగానే ఉంది. దేవుడు భూమిని సృష్టించాడు, ప్రారంభము నుండి ఈ దినం వరకు కూడా అది స్థిరంగానే ఉంది. అలాగే ఆయన ఈ సృష్టిలో ఏది చేసినా కూడా అవన్నీ స్థిరముగానే ఉన్నాయి. కానండి, మానవుడు మాత్రం స్థిరముగా లేడు. మానవుడు దారి తప్పిపోతూ ఉన్నాడు. మానవుడు ఎందు నిమిత్తమైతే సృష్టించబడ్డాడో ఆ దేవుని యొక్క సంకల్పం అంతటిని కూడా పాడు చేసినటువంటి విధానం మనం పరిశుద్ధ లేఖనాల ద్వారా చూస్తూ ఉన్నాం. కానీ సూర్యుడిని సృష్టించాడు. సూర్యుడు ఆ ఉదయమే నువ్వు ప్రకాశించంటే ఉదయమే ప్రకాశిస్తున్నాడు. చంద్రుడిని సృష్టించాడు దేవుడు. చంద్రుడా నువ్వు రాత్రి వేళ వెలుగు నువ్వు ప్రకాశించు అంటే అలాగే ప్రకాశిస్తున్నాడు. నక్షత్రాలు కూడా అంతే, గాలి కూడా అంతే, సమస్తము కూడా ఆయన మాటకు లోబడుతున్నాయి. కానీ మనుషులు మాత్రం ఆయన మాటకు లోబట్ల. కారణం ఏంటి? ఆదాం మొదలుకొని మాట వినకపోవటం మనుషులకు వాడుకైపోయింది అన్నమాట. సమయాలు గ్రంథంలో ఒక మాట చెప్పబడింది, క్రొవ్విన బలులను పొట్టేళ్లను అర్పించుట కంటే మాట వినుట, చెవియొగ్గి మాట వినుట శ్రేష్టం. చెవియొగ్గి మాట విని ఆ మాట ప్రకారం జీవించటం శ్రేష్టం. అప్పుడు దాని యొక్క ప్రయోజనం ఏంటో, దాని యొక్క శక్తి ఏంటో గ్రంథంలో ఉన్నటువంటి విధానాన్ని మనం నేర్చుకోగలుగుతాం అన్నమాట. సృష్టి యావత్తు దేవుని మాట వింటుంది, సృష్టి యావత్తు దేవునికి లోబడుతుంది. సూర్యుడి ఉదయమే ఉదయిస్తాడు, రాత్రి ఉదయించడు. ఆదామాను ఈ పండు తినొద్దు అంటే తినేశాడు. కానీ సూర్యుడు రాత్రిపూట రమ్మన్నాడా? నువ్వు ఉదయమే ఉదయించంటే ఉదయమే ఉదయించాడు. చూడండి ఎంత చక్కగా లోబడ్డాడో సూర్యుడు. అలాగే చంద్రుడు లోబడుతున్నాడు. సృష్టి యావత్తు కూడా లోబడుతూ ఉంది. కానీ దేవుని మాట ఏదైతే అవును అంటే అది సృష్టిలో ఈనాటికి కూడా క్రమంగా జరుగుతూనే ఉంది. ఆయన నోటి మాటల్లో ఏది కూడా అస్థిరముగా లేదు. ఆయన నోటి మాట స్థిరముగా ఉండేటువంటి మాటలు అన్నమాట. అయితే భూమి ఆకాశము గతించిన ఒకవేళ నా మాటలు గతించవు అనే మాట ఎంత స్పష్టంగా చెప్పబడిందంటే, ఈ భూమి మీద మనం బ్రతుకున్న జీవితంలో దేవుని మాటలు మనకు ప్రయోజనం. మనం ఈ భూమిని విడిచిన తర్వాత కూడా దేవుని మాటల్లో ఉన్న శక్తి మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఏంటో శక్తి అంటే, ఇక్కడ దేవునిలో ఆధ్యాత్మిక స్థితిలో ఆత్మ సంబంధమైన ఆరాధనలో మనం ఎలా జీవించాలో, ఏమి నేర్చుకోవాలో, ఎలా మన పాపముల నుండి అతిక్రమాల నుండి విడుదల పొందాలో, దేవుని మార్గమును విడిచిపెట్టినా గురితప్పినా ఈ మనుషులందరూ కూడా ఎలా దేవుని దగ్గరకు రావాలో అవన్నీ కూడా పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియచేయబడి కనుక దేవుని పోలికలో ఉన్నటువంటి మనం నశించిపోకూడదని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ. ఇది అనాది కాలం నుండి మనుషుల్ని వెంటాడుతూ వెంటాడుతూ ఈనాటికి కూడా ఆయన ప్రేమ మనల్ని వదిలిపెట్టకుండా ప్రేమిస్తూనే ఉంది. ఒకవేళ మనం విడిచిపెట్టినా, ఒకవేళ మనం మర్చిపోయినా, మనల్ని మరువని ప్రేమ, మనల్ని విడువని దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మరి విడిచిపెట్టి ఆయన మనకు దూరముగా ఉండేటువంటి దేవుడు కానే కాదు. మనల్ని క్షమించటానికి, రక్షించటానికి, మనల్ని ఆయన హక్కున చేర్చుకోవటానికి ఆయన యొక్క తన ప్రణాళికను మనుషుల మధ్యకు తీసుకొని వచ్చి అనేకమైనటువంటి సంగతులు మనకు విశదపరచడం జరుగుతూ ఉంది. కానీ దేవుడు ఈ సృష్టిని అంతటిని చేసిన తరువాత, నరుల్ని చేసిన తరువాత, నా పోలికలో నా రూపంలో మనుషులందరూ కూడా నా వలె పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఒక గొప్ప నమ్మకం కలిగి మనుషులను తయారు చేసిన తర్వాత ఆయన ప్రతిదీ కూడా మంచిదిగా ఉన్నట్టుగా చూచాడంట. ఆయన చూస్తే అంతా బాగానే ఉంది. ఆరుదినాలు కష్టపడి పనిచేసినటువంటి విధానం అంతా కూడా బాగానే ఉంది. కానండి, ప్రత్యక్షంగా నరులను ప్రత్యేకంగా చూసినప్పుడు అంటండి, ఆదాము యొక్క జీవితంలో మార్పులు చేర్పులు జరిగిన తర్వాత నరుల యొక్క చెడుతనం భూమి మీద చాలా గొప్పదిగా ఉందంట. అప్పటిదాకా సృష్టి అంతటినీ మానవులందరినీ చేసి ఆయన ఎంతో మురిసిపోయి ఉంటాడు, సంతోషపడి ఉంటాడు, నేను ఇవన్నీ కలుగు చేశాను మానవుడు కొరకని. కానీ మానవుడు చేసినటువంటి యొక్క చెడుతనాన్ని చూసి, ఎందుకు వీరిని నేను సృష్టించేనా, భూమి మీద నరులు ఎంత చెడ్డవారిగా ఉన్నారు, వీరి హృదయంలోని తలంపులు ఎల్లప్పుడూ కేవలము వారి ఊహలు కూడా చెడ్డవిగానే కనపడుతున్నాయి అని అంటండి. యెహోవా నరులను చూసి ఆయన సంతాప పడ్డాడంట.
సంతాపపడటం అంటే బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకు? మనుషుల యొక్క చెడుతనాన్ని చూసి. సృష్టి అంతా దేవుని మాట వింటుందండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సమస్త సృష్టి కూడా దేవునికి లోబడుతుంది. కానీ మనుషులు లోబడక వారి మార్గాలను చెరిపివేసుకుని దేవుని మాట వినకుండా ఉండటం అనేది జరిగింది. ఆ స్థితిని బట్టి యెహోవా తన హృదయంలో నొచ్చుకున్నాడంట. గడ్డెండిపోవును, దాని పువ్వులు రాలిపోవును, కానీ మన యొక్క దేవుని వాక్యం నిత్యము కూడా నిలుచునని యెషయా గ్రంథము 40:8 స్పష్టంగా వ్రాయబడింది. ఎన్నడూ మారని వాక్యం అన్నమాట. ఎన్నడూ కూడా వాడిపోని మారిపోని వాక్యం. మనుషులను మార్చేదే కానండి ఈ వాక్యం. వాక్యం మాత్రం మారదు. ఎందుకంటే ఆయన మాటలు అంత స్వచ్ఛమైనటువంటివి, స్థిరమైనటువంటివి అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడూ కూడా ఈ విషయంలో ఆయన మాట ఇవాళ చెప్పి మరొక మాట ఇంకోసారి చెప్పడండి. ఏదైనా సరే పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి దానికి అనుమతినిచ్చాడు అంటే దాన్ని మార్చి మరి ఎన్నడూ కూడా ఆయన అబద్ధం ఆడటానికి ఆయన మనుషుడు కాడు. ఆయన దేవుడు. ఆయన ఎన్నడూ కూడా అబద్ధం ఆడ నేరడు. కాబట్టి వాక్యాన్ని పరిశీలనగా మనం చదువుకునేటప్పుడు దేవుని వాక్యము ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండేది. మనకు ప్రకటించబడినటువంటి ఈ సువార్త వాక్యము, ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథములో ఉన్న మరి విధానాలన్నిటినీ కూడా దేవుడు మనకు ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని మనం నేర్చుకోవాలని, దేవుడు మనతో దానినే నేర్చుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా ఏ ఒక్కటి కూడా కలపకూడదు. దానికి వ్యతిరేకంగా ఏది కూడా తీసివేయకూడదు. ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకు అవసరమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. దీనితో మన ఇష్టాన్ని ఒకటి కలపకూడదు. మనకిష్టం లేని దాన్ని ఒక దాన్ని తీసివేయకూడదు. అలా తీసివేసినట్లయితే, నేను చెప్పడం కాదు ఈ మాటలు, దేవుడే చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడండి, 2:4 చక్కని మాటలు ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని కూడా తీసివేయకూడదు. అంటే కూడదు అంతేక, ఈ కొన్ని తీసేద్దాం కొన్ని కలుపుకుందామంటే కుదరదు. అది దేవుడు మనకిచ్చినటువంటి శాసనం. కాబట్టి మనకి మన యొక్క మరి నిత్య జీవానికి ఏవైతే మనకు అవసరమో వాటినే దేవుడు మనకి తెలియచేసి ఉంచాడు. కనుక ఈ వాక్యాన్ని పరిశీలనగా చదివే విషయంలో మన ఉద్దేశాలను కలిపి, మనకు తోచింది కలిపి, గ్రంథానికి వేరుగా ఏది మనం మాట్లాడకూడదు. ఆ గ్రంథంలో మనకు నచ్చంది ఏదన్నా ఉంటే దాన్ని తీసివేయటానికి కూడా ప్రయత్నం చేయకూడదు. మనకు నచ్చందంటూ ఏమీ లేదు. మనం చేయగలిగినవి, మనం చదవగలిగినవి, మనం అర్థం చేసుకోగలిగిన గ్రంథాన్నే దేవుడు మన చేతిలో ఉంచాడు. అలాగే సామెతల గ్రంథంలో కూడా 30:5-6 చక్కగా మరొక మాటను మనకు తెలియచేశాడు దేవుడు. దేవుని మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవే. ఆయన ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో. ఒకవేళ నువ్వేదైనా చేర్చినట్లయితే నువ్వు అబద్ధికుడు అవుతావు. ఆయన అబద్ధికుడు అండి. ఆయన పిల్లలు అబద్ధికులు అవటానికి ఆయన అబద్ధికుడు కానే కాదు. ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన అంటాడు, నేనే మార్గము సత్యమును జీవమును. నా మాటలతో అసలు ఏది చేర్చడానికి నీకు వద్దు. నా మార్గమే మార్గం, నేను కూడా మార్గమే, నేను కూడా సత్యమే, నేను కూడా జీవమే, ఇంకేదో జీవం ఉంది, ఇంకేదో మార్గం ఉందని ఆయన చెప్పలా. ఆయన స్పష్టంగా చెప్పాడు, నేనే మార్గం, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండటానికి వీలు లేదు. నేను యెహోవాను, నేనే దేవుణ్ణి, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆయన మాటలతో ఏది చేర్చొద్దని ఆయన కోరుకున్నాడండి. చాలామంది దినాల్లో మరి కొన్ని మాటలు కలుపుతున్నారు, కొన్ని మాటలు తీసివేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవటం, గ్రహించటం, ఆలోచించటం ప్రారంభిస్తే ఎవరు ఏం కలుపుతున్నారో, ఎవరు ఏం తీసివేస్తున్నారో కూడా మనము గమనించగలం. ఎందుకంటే చదువుట్లో, సరిగా చదువుట్లో, సరిగా ఉపదేశించుట్లో ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమోనని చెప్పి జాగ్రత్తగా పరిశీలన చేసి చదవాలి, బోధించాలి. దేవుని యొక్క గ్రంథంలో ఉన్న ఈ ప్రవచన వాక్యముల్లో ఎవరో కూడా ఏది కలపటానికి దేవుడు అనుమతినివ్వాల, ఏది తీసివేయటానికి కూడా దేవుడు అనుమతినివ్వాల. మరి 3వ వాక్యం ఉంది. ఒక వాక్యం ద్వితీయోపదేశకాండం 2:4 ఒక వాక్యం సామెతల గ్రంథము 30:5-6
మరొక వాక్యము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. ఈ యొక్క వచనాల్లో కూడా మూడు చోట్ల ఆయన చాలా ఖచ్చితంగా మూడు చోట్ల కూడా ఆయన మరి ఈ యొక్క మాటల్ని విశదీకరించి ఏమీ కలపడానికి నేను అనుమతినివ్వలేదు, ఒకవేళ కలిపితే ఏం జరుగుతుందో అది కూడా తేటగా ఆయన తెలియచేసాడనమాట. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి. చాలామంది వింటారు, ఎలా వింటారు, అశ్రద్ధగా వింటారో అజాగ్రత్తగా వింటారో తెలియదు. కానండి ఈ వారం ఏ వాక్యం చెప్పుకున్నామో మళ్ళీ వచ్చే వారానికి గుర్తుండదు. అలా ఒక మంచి విద్యార్థిగా, ఒక మంచి క్రైస్తవుడిగా, ఒక మంచి స్టూడెంట్గా ఎదగలుగుతాడా? ఎన్నడో ఎదగలేరు. ఎప్పటికప్పుడే దేవునిలో మనం చిన్నపిల్లలం, వాక్యము వినేటప్పుడు నేర్చుకునేటప్పుడు మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వాక్యం వినవలసినటువంటి అవసరత మన మీద ఉంది. కాబట్టి ఈ ప్రవచన వాక్యములను గురించి ఒక సాక్షి మీద ఉచ్చేటువంటి యొక్క మాటలను మనం చదువుకుని జ్ఞానం తెచ్చుకోవాలి, నేర్చుకోవాలి, భయపడాలి. నేను చదివేటప్పుడు దేన్నైనా తీసివేసి చదువుతున్నానా, అనుసరించేటప్పుడు దేన్నైనా నేను తీసివేస్తున్నానా, మరి ఏమైనా దేవుని కొరకు నేను ఈ కార్యాన్ని చేయాలి అనుకున్నప్పుడు నేను దేన్నైనా సరే మరలా కలుపుతున్నానా తీసివేస్తున్నానా, నేను ఎవరికళ్ళు స్వపరీక్ష చేసుకోవాలన్నమాట. ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఏం చేస్తే తెగుళ్ళు వస్తాయి అని చెప్తుందండి వాక్యం? ఏదైనా కలిపితే నువ్వు ఎగస్ట్రాగా నీ సొంత ఊహల్ని, నీ సొంత అనుభవాల్ని, నీ సొంత ఉద్దేశాలని, నీ సొంత విషయాలను ఈ గ్రంథముతో మనం కలిపే హక్కును దేవుడు మనకి ఇవ్వాల, కలపకూడదు. ఒకవేళ కలిపితే గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళు మన మీదకి వస్తాయని చెప్పి దేవుడే మన ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు అనమాట. తర్వాత రెండవ మాట ఏంటంటే, ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న వాక్యములను ఏదైనా నువ్వు తీసివేసిన ఎడల కలపకూడదు, తీసివేయకూడదు. తీసివేసినట్లయితే ఏం జరుగుద్ది, అబ్బా ఇది మనకు చాలా రిస్క్లే, ఎంత మనం ఎక్కడ చేస్తాంలే, ఇది మనకు అక్కర్లేదులే, ఇది ఇప్పుడు ఈ కాలంలో చేయాలంటే సాధ్యపడదులే, ఈ కాలంలో ఈ సందడి లేకుండా సప్పులు లేకుండా ఏమీ లేకుండా ఏమీ ప్రార్థన ఏమీ ఆరాధన ఏంటి ఈ కార్యక్రమం అనేది కొంతమందికి అర్థం కాదు. కానీ దేవుడు ఏమి అనుమతినిచ్చాడు, ఏమీ చేయాలని ఆయన కోరుకున్నాడనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క గ్రంథము ఎక్కడ మాట్లాడితే మనం అక్కడ మాట్లాడాలి, ఆ గ్రంథం ఎక్కడ మౌనంగా ఉంటే మనం అక్కడ మౌనంగా ఉండాలన్నమాట. అయితే ఇంతకుముందు అయితే మనము కలిపినట్లయితే తెగుళ్ళు వస్తాయి అని చెప్పి చదువుకున్నాము, ఇప్పుడైతే తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. ఇంత గ్రంథాన్ని నమ్మి దేవుణ్ణి నమ్మి చదువుకుని కొన్ని కలపటానికి కొన్ని తీసివేయటానికి మనం పూనుకున్నట్లయితే శ్రమలు వస్తాయని, తెగుళ్ళు వస్తాయని, ఇంకా పరిశుద్ధ పట్టణంలో పాలు లేదని, జీవవృక్షంలో కూడా పాలు లేదని స్పష్టంగా వాక్యము సాక్ష్యమిచ్చుచున్నది. ఈ వాక్యాన్ని మన మనసులో ఉంచుకోవాలి. ఇంత భక్తి చేసేది పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా, జీవవృక్ష ఫలముల్లో మరి పాలు లేకుండా, మరి యొక్క గ్రంథంలో ఉన్న తెగుళ్ళు మన మీదకి రాటాక మనం భక్తి చేసేది మనం దేవుణ్ణి నమ్ముకున్నది కాదు. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాల్ని చదువుటలో వినుటలో జాగ్రత్త కలిగి అనుసరించుటలో ఎన్నో దీవెనలు మన కొరకు రాయబడి ఉన్నాయన్న విషయాన్ని మనం గ్రహించాలి. నమ్మే విషయంలో, చదివే విషయంలో, అనుసరించే విషయంలో మరి మనం కీడులో పడిపోకుండా ఉండాలనేది దేవుని యొక్క ఆశ అన్నమాట. మనం పాపంలో పడిపోకుండా, అతిక్రమంలో పడిపోకుండా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఉంచింది జాగ్రత్తగా చదవమని, దాని ద్వారా జ్ఞానాన్ని మనం పొందుకోమని, దాని ద్వారా నిత్యరాజ్యానికి వారసులుగా ఉండాలని, దాని ద్వారా మన మార్గాలు వెలిగించబడి మనం నీతి మార్గంలో ప్రవేశించలాగన ఈ భూమి మీద మనం బ్రతుకుండం కానీ, మనం ఈ లోకయాత్రలో ఉండగానే నీతి న్యాయములు కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతకాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నదన్నమాట. అందుకే ఈ గ్రంథాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా, ఆయన యొక్క నిత్యత్వంలో ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత
మన కొరకు ఉంచినటువంటి నిత్యంశ్యములో మనం జీవము కలిగిన వారిగా ప్రవేశించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అందుకే దేవుడు ప్రేమించి ఆయన రూపాన్ని మనకిచ్చాడండి, ఆయన ఊపిరిని మనకిచ్చాడు. ఆయన సంకల్పంలో ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా చేసుకోవాలని ఆశపడుతూ నరులందరినీ ఒక్కసారి తేరి చూసినప్పుడు భూమి మీద నరుల యొక్క చెడుతనం గొప్పగా కనపడిందంట. ఆ గొప్ప చెడును కడగటానికి, క్షమించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు రావటం జరిగింది. తర్వాత అంశంలో ఆ విషయాన్ని మనం నేర్చుకుందామండి. మరి మనం దేవుని కుమారులుగా ఉండాలి అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచాలి, వాక్యాన్ని నమ్మాలి, వినాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనము మారు మనసు పొందాలి. మన పాపములు క్షమించబడిన నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది క్రైస్తవులుగా మార్పు చెందాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు. లేఖన భాగంలో మా కొరకు ఎంతో ఉన్నతమైన సందేశాలు మీరు ఉంచారు ప్రభువా. మా కొరకు ఉంచినటువంటి ఈ ప్రవచన లేఖనాలలో ఏ యొక్క లేఖనాన్ని మేము కలపటం కానీ తీసివేయటం కానీ జరగకుండా ఉన్నది ఉన్నట్టుగా మేము చదివి గ్రహించి అనుసరించలాగున మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. ఈ సువార్త ప్రకటన విని ప్రతి వారిని మా ప్రభువ, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువు ప్రతి వారిని కూడా మీరు మేల్కొల్పండి ప్రభువ. సరిగా వినునట్లుగా, సరిగా చదువునట్లుగా జాగ్రత్త వహించి మీరు మా కొరకు ఉంచినటువంటి యొక్క మంచి సందేశాలను మేము హృదయపూర్వకంగా అంగీకరించి ఈ వాక్యాన్ని వినుట ద్వారా, రక్షించడం ద్వారా మా హృదయాలు మార్చబడింది పిల్లలుగా మేము రూపాంతరం చెందినట్లుగా సహాయము దయచేయమని ఈ దీవెనలను నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.